భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు వన్డే మ్యాచ్ల్లోనూ భారత్ ఓడిపోవడంతో ఇప్పుడు సిరీస్ మొత్తం చేజారిపోయింది కానీ మనం గనక చూసినట్టయితే రేపు మూడవ వన్డే మ్యాచ్లో కనీసం గెలిచి పరువు నిలబెట్టుకుని సౌత్ ఆఫ్రికాకు క్లీన్ స్వీప్ను పక్కన పెట్టేలాగా చేద్దామని విశ్వ ప్రయత్నాలే చేస్తోంది మన భారత జట్టు అయితే ఈ క్రమంలో మనం కనుక చూసినట్టయితే మూడవ వన్డే మ్యాచ్ కోసం పూర్తి స్థాయి జట్టు ప్రక్షాళన జరగబోతుంది అయితే ఈ జట్టు ప్రక్షాళన చేస్తామని చెప్పేసి రెండవ వన్డే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రాహుల్ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క తుది జట్టు విషయంలో మొట్టమొదటి ఆటగాడి ఎవరి మీద అయితే పడుతుందంటే అది ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవాలి శ్రేయస్ అయ్యర్ కు వరుస అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా అసలు అంటే అసలు వినియోగించుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసుకోవడం అసలు పరుగులు చేయకలేకపోవడంతో శ్రేయస్ అయ్యర్ పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది ఇక తన స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ గత కొన్ని రోజులుగా టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోతున్నాడు అయితే ఇక ఇప్పుడు వన్డేలో కూడా అసలంటే అసలు ప్రభావం చూపించలేకపోతున్నాడు అందుకనే ఈసారి రవిచంద్రన్ అశ్విన్ మీద కూడా వేటపడే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత బౌలర్ల విషయంలోకి వచ్చినట్టయితే భువి భువి కూడా అస్సలు అస్సలు అంటే అస్సలు సమర్పించుకోలే ఎక్కువగా పరుగులు సమర్పించుకుని వికెట్లు తీయలేకపోతున్నాడు అటు అశ్విన్ ఇటు భువనేశ్వర్ ఇద్దరూ కూడా పరుగులు ధారాళంగా సమర్పించుకోవడం ఒక్క వికెట్ కూడా తీయకపోవడం చాలా పెద్ద చర్చనీయాంశమైన విషయంగా ఉంది అయితే ఇక వేల స్థానంలో ఎవరు రాబోతున్నారంటే నవదీప్ షైని దీపక్ చాహర్ లేదా జయంత్ యాదవ్ బరిలోకి దిగనున్నారు ఈసారి మూడో వన్డే మ్యాచ్ను పూర్తిగా కుర్రాళ్ళక అప్పచెపుతామని బీసీసీఐ ఆలోచిస్తోంది ఈ పనితో ముందు చేస్తుంటే బాగుండేది అయితే ఇక ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జస్ప్రీత్ బూమ్రాన్ మాత్రం అసలు తీసే ఆలోచన లేకపోయినప్పటికీ కూడా తను అద్భుతంగా ఆడుతున్నాడు ఇక ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా ఒకటే కాబట్టి తనకు కొద్దిగా విశ్రాంతినిద్దామని అనుకుంటోంది బీసీసీఐ మరి అతని స్థానంలో ఎవరు వస్తారనేది ఇంకా తేల్చి చెప్పాలి